Namaskaram. Pasan in a Vantakala Prathika Karikama, Gold Rock Refined Sunflower Oil, Ruchi Chudu, Swagatam, Suswagatam. Hi, Arunagaru. Hi. Bonera? Bon. Inches Tunta Miru. Inclined. Homemaker. Shanghai Rolls variety. Where are you? My husband is a teacher. Shanghai Rolls ki kavalsina padarthalu ni cheppestara? Maida, cabbage, ulligadda paluku, miriyala podi, carrot, noodles, chili sauce, egg, oil, makkajanna pindi, food color. Tomato sauce, soy sauce, vinegar. So, Shanghai Rolls ki kavalsina na padarthalu ni chusaru kada ni mana process kuda start cheddam ippudu. Arunagar start cheddama? First ee cheddam. Makkajanna pindi. Okay. 2 spoons. Makkajanna pindi 2 spoons. 2 spoons. Maida. Okay. 1 spoon. Maida 1 spoon. 1 spoon. 1 egg. Okay. Egg veseyali backlone. Makkajanna pindi maida veskoni egg veseyali. Egg veseyali. Mix cheyalani mix cheyali color koncham color isko food color vesko food color koncham so pinch ekku avasaram undademo koncham koncham ha chal chal tarvata aga itla kalpukovali ilaga so baaga mix ayipothe mana flavors anni baa telustundi idi itla kalpukochanu chudu idi water iskonu దీనిలో ఒక ఇలా ఇందులో వాటర్ వేసుకోవాలి కొన్ని ఓకే వాటర్ వేస్తే ఇలా ప్రిపేర్ అయిపోతుంది ఇప్పుడు ప్రిపేర్ అయిపోతుంది ఓకే సో యస్ చూసారు కదా ఫస్ట్ అయితే మనం మొక్కజొన్న పౌడర్ని 2 స్పూన్స్ తీసుకోవాలి అలాగే మైదా పిండిని 1 స్పూన్ తీసుకోవాలి ఒక కంప్లీట్ ఎగ్ బీట్ చేసి దీంట్లో వేయాలన్నమాట ఇదంతా కూడా బాగా మిక్స్ అయిన తర్వాత మనం కొంచెం లిటిల్ బిట్ మన అంటే మంచి కలర్ రావడం కోసం ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేయాలి సో అదంతా కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసి ఆ బ్యాటర్ లాగా బాగా మిక్స్ అయిన తర్వాత దాంట్లో మనం వాటర్ యాడ్ చేస్తే మనకు కంప్లీట్ ఈ మిశ్రమం ఇలా ప్రిపేర్ అయిపోతుంది మరి దీన్ని నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాం సో అన్నగారు ఇప్పుడు ఏం చేద్దామండి ఓకే ఆన్ చేయండి సో ప్యాన్ పెట్టేసాం కదా అది కొంచెం హీట్ అవ్వాలా ఆయిల్తో పని లేకుండానే చేసేసుకోవచ్చు అన్నమాట మొత్తం కూడా ప్లెయిన్గా స్ప్రెడ్ అయిపోవాలా సో అది అయిపోయినట్లేనా అండి ఇంకొంచెం ఉంచాలేమో కదా కొంచెం మైదా చేసుకుని ఏం వేసారు మైదా 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 వేసేసుకోండి సో ఇలా మనం అన్ని కూడా ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు ఇది ఇంకా తీసేసుకోవడమేనా తీసేసుకోండి అలా మనకి చక్కగా వచ్చేస్తుంది పేపర్ లాగా థిన్గా వచ్చేసిందండి మనకి ఇలాగే కావాలంటే ఫుడ్ కలర్ యాడ్ చేయకుండా ప్లెయిన్ గా కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో కూడా చేసుకోవచ్చు అన్నగారు ఇప్పుడు ఏం చేద్దాం డీప్ ఫ్రైర్ కి ఆయిల్ పెట్టేసుకుందాం ఓకే అండి నేను పెట్టనా ఆ పెట్టండి ఓకే సో డీప్ ఫ్రై అంటే మరి ఎక్కువ ఫ్రై అవ్వాలా లేదంటే తక్కువ ఆయిల్ తోనే సరిపోతుంది అంటారా కొంచెం కొద్దిగా 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది సరే సరే సో డీప్ ఫ్రై సరిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటారు ఇగో ఇది ఇంట్లో నూడిల్స్ ఎలా చేసుకుంటామో అలా చేశాం డీప్ ఫ్రై చేసుకుంటాం స్టఫ్ చేసుకుంటాం ఓకే అండి దీన్ని నూడిల్స్ ఎలా చేసుకోవాలో ప్రిపేర్ చేస్తాను దీన్ని ఒకసారి మా వ్యూస్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను సో వ్యూస్ చూస్తున్నారు కదా సంగాయ రోల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇందాకైతే మనం ఎగ్ బ్యాటర్ తో చాలా థిన్ లేయర్స్ లాగా ప్రిపేర్ చేసేసుకున్నామండి జస్ట్ దోశలా చేసుకుంటే చాలా థిన్ గా వచ్చేసాయి కదా అవి పక్కన పెట్టేసుకొని మనం నూడిల్స్ ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటాం అందరికీ కూడా తెలుసు మనకి ప్యాన్ పెట్టేసి దాంట్లో సోయా సాస్ వెనిగర్ సాస్ ఇవన్నీ కూడా మనం ఏవైతే చేయాలనుకుంటున్నామో మనకి ముందుగా ఎక్కువ నూడిల్స్ అయితే మనం క్యాబేజీ క్యారెట్ ఇలాంటివి ఎక్కువ యూస్ చేస్తుంటాం వెజిటేబుల్ స్ప్రింగ్ ఆనియన్స్ అవన్నీ కూడా సన్నగా చాప్ చేసి అవి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో మనకి ఫ్లేవర్కి తగ్గట్లు వెనిగర్ సోయా సాస్ చిల్లీ సాస్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనకి ఇలా డ్రై నూడిల్స్ రెడీ అయిపోతాయి నూడిల్స్ అంటే చాలామందికి చాలా ఇష్టం మరి ఇంత చక్కగా మనం ప్రిపేర్ చేసుకున్నాక దీన్ని స్టఫ్ చేయాలంట మరి ఎలా స్టఫ్ చేయాలి స్టఫ్ చేసిన తర్వాత ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం అర్ణ గారు ఏం చేయాలి ఇది ఫ్రై చేసింది ఉంది కదండి ఇందులో పెట్టేసి ఓకే స్టఫ్ చేసేసుకోవాలా జస్ట్ రోల్ లాగా మనకి స్ట్రైట్గా పెట్టుకుంటే సరిపోతుంది
దాంట్లో కొంచెం అడ్జస్ట్ ఎగ్ బ్యాటర్ యూజ్ చేస్తే మనకి ఫ్రై చేసినప్పుడు అది చక్కగా ఫ్రై అవుతుంది కాబట్టి స్టిక్ అయిపోతుంది. ఓకే, మీ హస్బెండ్ మీ బాగా వంటలు నేర్పించారు అన్న గారు, ఇది మీ హస్బెండ్ నేర్పించింది అన్న కదా. సో మాకు ప్రోగ్రామ్ లో పరిచయం చేయడం కోసం మీ ఆయన దగ్గర కొత్త వంటకాలు నేర్చుకున్నారు. సో అన్న గారు ఫ్రై చేద్దామా ఇప్పుడు? ఆయిల్ హీట్ అయినట్లుంది, వేసాయండి. సో పిల్లలకి రోల్స్ అంటే చాలా ఇష్టం కదా, ఎందుకంటే మనం విడివిడిగా పెట్టినా ఎంత హెల్దీ ఫుడ్ పెట్టినా కూడా వాళ్ళ అబ్బే అస్సలు సమస్య లేదంటారు. సో అంటే పిల్లలకి ఎండాకాలం అంతా ఇంట్లో హాల్ చేసుకుంటుంటారు కాబట్టి ఇంకా పేరెంట్స్కి టార్చర్ అనమాట. సరే, సోని ఇట్లా అయిపోతాయి కదా, తిప్పుకుంటా ఉండాలి. అప్పుడు టూ సైడ్స్ కూడా ఫ్రై అవుతాయి కదా. సో మంచిగా పొంగుతున్నాయి కదా అండి, మంచి కలర్, మంచి కలర్ ఉన్నాయండి. సో ఇలా కలర్ఫుల్ గా పెడితే పిల్లలు గ్యాప్ లేకుండా ఇవే తినేస్తారు, లేదండి బయటికి వెళ్ళి అవి ఇవి ఇవి అవి అంటుంటారు. ఇవి సరిపోతాయి అంటారా, ఇంకొంచెం ఫ్రై చేయాలా? ఇంకో కొంచెం కలర్, కొంచెం గోల్డ్ కలర్, గోల్డ్ కలర్. ఇవి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకున్నట్లేవు కదా, కొంచెం ఆయిల్ వచ్చి తీసేస్తే సరిపోతుంది. కొంచెం గార్నిష్, గార్నిష్. వేడి వేడి సంగై రోడల్ రెడీ. నైస్. సో వ్యూయర్స్ చూసారు కదా అర్ణ గారు ప్రిపేర్ చేసిన సంగాయి రోల్స్ టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దామండి. మనకి ప్రిపరేషన్ చాలా స్పెషల్గా ఉంది అండ్ చూడటానికి కూడా చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి, చాలా స్పెషల్గా ఉంది అండ్ పిల్లలకి అయితే చాలా ఇష్టపడతారు దీన్ని. దీని టేస్ట్ ఎలా ఉంది ఇప్పుడు మనం చూద్దాం. లైక్ అన్ని వెజిటేబుల్స్ మనం యూస్ చేసాం, ఎగ్ కూడా యూస్ చేసాం కాబట్టి చాలా హెల్దీ. కొంచెం జాగ్రత్తగా తినాలి బికాజ్ ఇప్పుడే కదా ఆయిల్ డీప్ ఫ్రై అయింది, కొంచెం వేడివేడిగా ఉంటుంది. కొంచెం కొంచెంగా ఆపుకొని తింటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. చాలా బాగుందండి, పైనంతా క్రిస్పీగా, లోపలంతా వెజిటేబుల్స్ చాలా మెత్త మెత్తగా, మొత్తం అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది. అర్ణ గారు ప్రిపేర్ చేసి చూపించిన సంఘాయి రోల్స్ మీరు కూడా ట్రై చేయండి. అర్ణ గారు సంఘాయి రోల్స్ చాలా స్పెషల్గా చాలా టేస్టీగా చేసి చూపించారు, థ్యాంక్ యూ సో మచ్. మరి మీరు కూడా ఇలాగే గోల్డ్ ఆఫ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడులో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. చూసారు కదండి ఈనాటి గోల్డ్ ఆఫ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడు, మరికొన్ని సరికొత్త వంటకాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. గిఫ్ట్ స్పాన్సర్డ్ బై శ్వేత సారీ మందిర్, కవాడిగూడ, విద్యానగర్, హబ్సిగూడ. ఫోన్ నెంబర్ 0402761132. సమర్పించిన వారు గోల్డ్ ఆఫ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్.